కోటి ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టింది. కానీ అడుగుపెట్టిన మరుక్షణం నుంచే నవవధువుకు నరకం చూపించారు. తాళి కట్టిన భర్తే రాక్షసుల్లా ప్రవర్తించాడు. సంతోషంగా చూసుకోవాల్సిన వాడే సైకోలా మారాడు. దాండియా ఆడినందుకు నగ్నంగా మార్చాడు. ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. కాళ్ళు పట్టుకుంది, బతిమాలుకుంది. అయినా సరే ఆ భర్త బుద్ధి మారలేదు. ఆమెతో టార్చర్ స్పెల్లింగ్ రాయించాడు. అది మరెక్కడో కాదు, హైదరాబాద్లోనే జరిగింది. కోటి ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టింది. కానీ అడుగుపెట్టిన మరుక్షణం నుంచే నవవధువుకు నరకం చూపించారు. వివాహం జరిగిన నెల నుండే అత్తామామలు సూటిపోటి మాటలతో మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. దానికి తోడు భర్త శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న నెలకే నరకమంటే ఏంటో చూపించాడు. అన్నం పెట్టకుండా పీక్కు తిన్నారు. మానసికంగా శారీరకంగా హింసించారు. ఆఖరికి ఎవరూ చేయని పని కూడా చేశారు. ఆమెను వివస్త్రను చేసి ఘోరంగా అవమానించారు. హైదరాబాద్ పాత బస్తీ కామటిపురకు చెందిన మహిళకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న విశ్వనాథ్ సునీల్ అనే వ్యక్తితో 10 నెలల క్రితం వివాహం జరిగింది. భారీగా కట్న కానుకల్ని ఇచ్చి మరీ పెళ్లి చేశారు. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగు పెడితే వారు మాత్రం చిత్రహింసలు పెట్టారు. ఎందుకిలా టార్చర్ పెడుతున్నారు అంటే వరకట్నం కోసమే అని ఆమెకు తెలిసింది. పెళ్లి సమయంలో పెట్టిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ విరగొట్టాడు భర్త. అంతేకాదు, అందంగా లేవంటూ బయటకు నెట్టేసేవాడు. అయినా కూడా ఆ ఇల్లాలు వాటిని మౌనంగా భరించింది. భర్తలో మార్పు కోసం ఎదురుచూసింది. అయితే నవరాత్రుల సందర్భంగా పక్కింటి చిన్నారులతో కలిసి ఆ ఇల్లాలు దాండియా ఆడేందుకు వెళ్ళింది. అంతే, కోపంతో ఊగిపోయాడు ఆ భర్త. అందరూ చూస్తుండగానే జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇంట్లోకి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బట్టల్ని చింపేసి నగ్నంగా మార్చాడు. ఆమె ఏడుస్తూ ఒక మూలన కూర్చుంటే దారుణంగా కాల్తో తన్ని కొట్టాడు. అంతేనా, ఆమె నగ్నంగా ఉండడంతో ఫోటోలు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీనికి తోడు అత్తమామలు కూడా తోడై చర్మం కమిలిపోయేలా కొట్టారు. చాలా రోజులుగా వాళ్ళ ఇన్ని మాటలన్నా పడింది. కొడితే భరించింది. ఇక నా వల్ల కాదు అనుకుంది. ఇంట్లో నుంచి వచ్చి అమ్మవాళ్ళింటికి వెళ్ళింది. ఇది తెలుసుకున్న ఆమె భర్త ఫోన్ చేసి ఇక ఇంటికి రావద్దంటూ తెగేసి చెప్పాడు. కాదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొడతానని బెదిరించాడు. మొత్తం కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి ఒంటిపై గాయాల్ని చూసి బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే ఆమెను దగ్గరలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం కామటిపుర పోలీస్ స్టేషన్లో భర్త విశ్వనాథ్పై కంప్లైంట్ ఇచ్చారు. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కేసుని మహిళా పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. కాగా తన భర్తతో పాటు అత్తామామల్ని కూడా కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.